పక్క తెలంగాణ భాషలు కేసీఆర్ భాషలనే మాట్లాడుకో, మనం కూడా దుబ్బాకలు చదువుకున్న వాళ్ళమే కదా. ఆ మూడు బట్టేబాజు మాటలు ఏంటంటే, ఆర్టీసీ వాళ్ళ కట్ట నెలకు జీతం 50,000 వస్తుంది అంట. తిరుమల రెడ్డి గారు నీ పేస్ లిపి ఎవరో ఒకరికి పేస్ లిపి తీసుకుందాం. ఒక్క నిమిషం, నేను బట్టేబాజు అనే పదం ఎందుకు మాట్లాడినా అనేది మీకు జస్టిఫై చేయాలి. మీడియా మిత్రులు అందరూ కూడా చూడాలి, ఈ కార్మిక సోదరిని పేస్ లిపి రఘునందన్ రావు తయారు చేయలేదు, టీఎస్ఆర్టీసీ తయారు చేసింది. ఈయన పేరు వచ్చి గోపాల్ అనేటువంటి కార్మిక సోదరుని జీతం వచ్చి 18,810 రూపాయలు అన్న. ఎంతుందన్నా? 18,810 రూపాయలు. మరి ఎవడు బట్టేబాజోడు? ఎవడు అబద్దం ఆడుతున్నాడు? అబద్దం ఆడటం ఏమనాలే? తప్పు మాట్లాడటం ఏమనాలే? రావు సార్ చెప్పిండా మనకి తెలంగాణలో ఏం చెప్తాం మనం? ముంగటి నాగలు ఎట్లా పోతే కూడా అట్లే పోతుంది. పోవాలా? మాట తప్పిన లంగ అనాలనా? అప్పుడు మాట చెప్పిన సన్నాసి అనాలనా? 50,000 జీతం వస్తుందని నిన్న సాయంత్రం చెప్పిండా? మరి గోపాల్ జీతం ఏమో రఘునందన్ రావు ప్రింట్ చేసిండా? పేపర్లు ప్రింట్ చేసిరా? టీఎస్ఆర్టీసీ ఇచ్చింది కదా. మరి వారి ఇంట్లో 50,000 కనబడతలేదంటే నువ్వు మాట్లాడినవి బట్టేబాజు మాటలే అనాలి? ఎవరికైనా డౌట్ ఉందా? తప్పుడే డౌట్ ఉందా? ఇంకే మాట్లాడారు, దుబ్బాకోళ్ళు మెత్తగా ఉన్నారా? పద్దెనిమిది వేలు పేస్ లిప్ లో కనబడుతుంటే ఏమని బదనాం చేస్తుండే మిమ్మల్ని? 50,000 జీతం ఇస్తుంటే 15 సంవత్సరాల. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.